నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. కేఎస్ఆర్ యమహా మోటార్స్ వారు ప్రవేశపెట్టిన FZX సరికొత్త బైక్ ను శాసన సభ్యులు అన్నబతిని శివకుమార్ గురువారం లాంచ్ చేశారు. బొరిపాలెం రోడ్డులోని కేఎస్ఆర్ యమహా మోటార్స్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ పాల్గొని FZX బైక్ ను ప్రారంభించారు. ఖాతాదారులు మెచ్చే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సరికొత్త మోడల్స్ తో బైక్లను అందిస్తున్న షోరూం నిర్వాహకులను ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ అభినందించారు. ఇది FZX లేటెస్ట్ వెర్షన్ అండి. అంతకుముందు FZS పేరుతో ఉండేది మార్కెట్లో. రీసెంట్గా 1 వీక్ బ్యాక్ FZX పేరుతో ఇండియా మార్కెట్లో యమహా జపానీ కంపెనీ యమహా వాళ్ళు లాంచ్ చేశారు. అది మన లోకల్ ఎమ్మెల్యే శివగారి చేతుల మీదకి వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎక్స్ షోరూమ్ వచ్చేసి 120,000 వరకు ఉందండి. ఆన్ రోడ్డు మీరు షోరూమ్ సంప్రదిస్తే ఆన్ రోడ్డు షోరూమ్ వాళ్ళు ఇస్తారు. ఈ ట్యాంక్ కానీ ఇవన్నీ ఐరన్ బాడీతో ఇండియా కండిషన్స్కి అనుగుణంగా మార్చిచ్చింది. ముందే బయట పెట్టుకున్నాడు. ఈ కార్యక్రమంలో షోరూం నిర్వాహకులు కనగాల అంకినీడు, బి రాజశేఖర్ రెడ్డి, వైసీపీ పార్టీ పట్టణ అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు, అక్కిదాసు కిరణ్, బూరెల దుర్గ, శ్రీకృష్ణ, పలువురు వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయేతర సిబ్బంది తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ సూచించారు. గురువారం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది మరియు ఎంఆర్సీ సిబ్బందికి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగపరుచుకుని వ్యాక్సిన్ వేయించుకోవాలని లక్ష్మీనారాయణ సూచించారు. ఈరోజు ఉపాధ్యాయులు కోవిడ్-19 నుంచి రక్షించబడాలని చెప్పేసి ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 15/7/2021 అందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయ ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయ ఉపాధ్యాయులు, మరి మండల రిసోర్స్ సెంటర్లో పనిచేసేటువంటి మరి అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరూ కూడా మరి వ్యాక్సినేషన్లో పాల్గొని వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఈ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ, ఎందుకంటే మరి కోవిడ్ నుంచి తప్పించుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒకటే మరి నివారణ మార్గం కాబట్టి అందరూ కూడా దీన్ని వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా ఈరోజు నుంచి ఆన్లైన్ క్లాసెస్ మరి జరుగుతున్నాయి. ప్రతి పాఠశాలలో కూడా ప్రాథమికోన్నత పాఠశాలలో మరి ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. మరి వర్క్షీట్స్ని ఫిలప్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మరి ఉపాధ్యాయులు అందరూ కూడా వర్క్షీట్స్ని మరి పూర్తి చేయించుకొని మరి దాన్ని మూల్యాంకనం చేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుని వారికి న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ మరియు ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు విజ్ఞప్తి చేశారు. గురువారం సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ల అన్ని వాగ్దానాలు అమలు జరుపుతుందని, అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వం చెప్పిన మాట అమలు జరగడం లేదని విమర్శించారు. ఆగస్టు మాసంలో తమ సమస్యను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను అందజేస్తున్నామని, శుక్రవారం నుండి విజయవాడలో నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు అసోసియేషన్ నాయకులు వెల్లడించారు. 200 కేటాయించే మొన్న కేటాయించారు. ఆగస్టులో ఇస్తామని వాలంటీర్ల ద్వారా ఇంటింటి తిరిగి వాళ్ళకి సంబంధించిన బాండ్లు అవి సేకరించి ఏంది ఈ ఇస్తామని చెప్పి గత సంవత్సరమే చెప్పారు. అక్కడ నుంచి ఇప్పటి వరకు చేయించాల. ఈ సత్వరమే అగ్రిగోల్డ్ బాధితులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే అగ్రిగోల్డ్ తరపు నుంచి చనిపోయిన వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ వల్ల కానీ ఈ కస్టమర్ల ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిన వాళ్ళకి గత ప్రభుత్వం 3 లక్షలు ఇస్తానంటే జగన్ గారు పాదయాత్రలో కానివ్వండి, సభల్లో కానివ్వండి చెప్పింది. ఆ 3 లక్షలకి ఇంకో 7 లక్షలు కలిపి 10 లక్షలు కేటాయిస్తాను నేనైతే అని చెప్పారు. అది కూడా ఇంతవరకు 1 రూపాయి కూడా చెల్లింపులు జరగరా. దీనికి సంబంధించిన చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు 1 రూపాయి రాలా. అది కూడా కేటాయించాలని కోరుతున్నాను. మరి నేను వస్తే అది చేస్తాను ఇది చేస్తాను. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. ఏదైతే మీరు 1,000 కోట్ల రూపాయలు బాధితులను, వందలాది మంది చనిపోతే వాళ్ళకి పూర్తిగా న్యాయం చేసే ప్రయత్నం వారు మీరు మర్చిపోయారు. నేను అధికారంలో రాగాలే
ముందుగా 20,000 రూపాయల డిపాజిట్దారులందరికీ కూడా ఇస్తారని చెప్పి వాళ్ళను పూర్తిగా మోసం చేశావు. వాళ్ళ అధికారంలోకి వచ్చావు. వచ్చిన తర్వాత మొదటి బడ్జెట్లో కేటాయించినటువంటి అమౌంట్ 200 కోట్ల పై మాట తప్పితే ద్వితీయ బడ్జెట్లో కూడా పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవాళ మళ్ళీ 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు, కానీ అగ్రిగోల్డ్ ఎవరైతే ఈ అవ్వాసు రామారావు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా కూడా 100 కోట్ల రూపాయల కారుల్లో తిరుగుతూ ఉన్నారు. ఇవాళ 1,000 కోట్ల రూపాయల ఆస్తులు బినామీ పేర్ల మీద దాచుకొని ఉన్నారు. ఇవాళ మీ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ప్రజల్ని మోసం చేసిన తప్పితే ఎవరికి న్యాయం చేసినటువంటి పాపాన పోలేదు. సమావేశంలో చెరుకుమల్లి సింగారావు, ఎస్కే బషీర్, సిహెచ్ నరసింహారావు, బి కృష్ణ, హఫీజుద్దీన్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించకపోగా వాటిపై పోరాటం చేస్తున్న వారిని అరెస్టు చేయడం దారుణమని యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ తీసుకువచ్చి కార్మికులను అందులో చేర్చిన కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలు అందని పరిస్థితి ఏర్పడిందని, పిఎఫ్, ఈఎస్ఐ, ఇంజనీరింగ్ కార్మికులకు పెంచవలసిన జీతాలు పెంచకపోవటం, ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గత సంవత్సరం అందించిందని, ఈ సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించి వాటిని నిలిపివేసిందని, ఇటువంటి సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలియజేస్తున్న నాయకులను అరెస్టు చేయటం తగదని పేర్కొన్నారు. తక్షణమే కార్మిక సంఘం నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపి వాటిని పరిష్కరించాలని మంగళగిరి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులు ఏదైతే ఉంటాయో ప్రయోజనాలన్నింటినీ కూడా ఈరోజు అవి రాకుండా వాటి అన్నింటిని రద్దు చేస్తున్నారు. 2060 సంవత్సరాలు వచ్చినటువంటి నిబంధనల్ని అనుసరించి కార్మికులు తొలగిస్తున్నారు. 60 సంవత్సరాలు వచ్చినాయని చెప్పి ఈ విధానాల మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాగా జిల్లా కలెక్టర్ హౌస్ ముందు ఈరోజు ఆందోళన కార్యక్రమం చేయాలని మా మున్సిపల్ కార్మిక సంఘం పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ ఎక్కడికెక్కడికి సిఐటి నాయకుల్ని, మున్సిపల్ నాయకుల్ని, కార్మికుల్ని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకురావడం అనేది దుర్మార్గమైన విషయం. ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయాలి, కానీ సమస్యలు పరిష్కారం చేయాలని పోరాడుతున్న నాయకుల్ని అరెస్ట్ చేయడం అనేది మేము మున్సిపల్ కార్మిక సంఘం చెప్పడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక సంఘం నాయకులతో చర్చించండి, సమస్యలు పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో దార్ల పద్మ, పిచ్చమ్మ, బాలమ్మ, జంగం రాజు, నారాయణ, రాజూరు వెంకటేశ్వర్లు, గండికోట రమణమ్మ, శాంతి, ఆదిలక్ష్మి, కృష్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ బాపట్ల పార్లమెంటు ఉపాధ్యక్షులుగా దండమూడి ధరణి నియమితులైన సందర్భంగా బుధవారం ఘనంగా సన్మానించారు. నందలపేటలోని తెలుగు యువత కార్యాలయంలో తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమానికి టీడీపీ గుంటూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు అన్నాబతుని జయలక్ష్మి, గణేష్ యూత్ అధ్యక్షులు వీరవల్లి మురళీలు పాల్గొని ధరణిని ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియపరిచి ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం ఏ రంగాలలో ఏ విధంగా నష్టపోయిందో వివరించి రాబోయే రోజులలో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. మరి పార్లమెంటరీ ఉపాధ్యక్షుడిగా మంచి బాధ్యతలు తనకు అప్పచెప్పినందుకు తను కూడా భవిష్యత్తు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పనిచేస్తాడని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజున తెనాలి కొల్లూరు శ్రీధర్ గారి యువత ఆధ్వర్యంలో అందరూ కలిసి వీరవల్లి మురళి గారిని నన్ను ఆహ్వానించి ఈ చిన్న కార్యక్రమంలో మాకు కూడా ఒక చిన్న అవకాశం కల్పించినందుకు వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరి 2 సంవత్సరాలుగా దుర్యోధన, దుశ్శాసన, దుర్వినీతి పరిపాలనలో మనం ఉన్నాం. ఈ జగన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారనేది మనందరం గమనిస్తున్నాం. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, ఎక్కడికక్కడ పరిశ్రమలన్నీ అడుగంటిపోయాయి, పోలవరం లేదు, ప్రాజెక్టులు లేవు, పరిశ్రమలు లేవు, ఏదీ లేకుండా ఆంధ్ర రాష్ట్రం అధపాతాళానికి తొక్కివేయబడింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మీరు సలహా కూడా తీసుకోకుండా కరోనా అనే మహమ్మారి వచ్చి ప్రజలందరినీ భయభ్రాంతులను చేసి బయటికి రాలేని పరిస్థితుల్లో కూడా ప్రజలకి సరిగా వైద్యం అందించలేని ఈ ప్రభుత్వం నిజంగా మాట్లాడే అర్హత లేదు. నా మీద ఉన్న బాధ్యతని రెట్టింపు చేశారు. అలాగే పదవి అలంకారం కాకుండా బాధ్యతగా తీసుకుని 2024లో జరిగేటువంటి ఎన్నికల్లో మా 7 బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 7
అసెంబ్లీకి పార్లమెంట్కి తెలియజేసిన జెండా ఎగరవేయడానికి నా సాయశక్తుల కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరం చూస్తున్నాం, ఒకవైపు యువతకి ఉపాధి లేదు, కంపెనీలు రావట్లా తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీలన్నీ రోజు కోట గారికి తరలి వెళ్ళిపోతున్నాయి, యువతకి ఉపాధి లేదు. మంచి వ్యక్తి ధరణి, అటువంటి వ్యక్తికి ఇవాళ ఒక కీలకమైనటువంటి పదవి రావటం అనేది తెలుగుదేశం పార్టీ మరలా పూర్వ వైభవం సంతరించుకునే దాంట్లో యువతని మేలుకొలిపి అన్ని కులాలు అన్ని వర్గాల వాళ్ళని కూడా కలుపుకొని ముందుకెళ్లే దాంట్లో ధరణి యొక్క పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఓర్పు సహనంతో పనిచేసేటటువంటి వ్యక్తి ధరణి. కార్యక్రమంలో వెనిగళ్ళ గోపీకృష్ణ, ఉప్పాల కన్న, పాలడుగు ప్రణీత్, కుదురవల్లి శ్రీనివాసరావు, గవిని దినేష్, గుమ్మడి భార్గవ్, అన్నవరపు అఖిల్, జి శ్రీనివాస్, వెంపటి విజయ్, మల్లవరపు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తపాలా శాఖలో లభించే సేవల గురించి పట్టణంలోని అన్ని సచివాలయాల సిబ్బందికి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ పి రాజగోపాల్ తెలిపారు. బుధవారం కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పోస్టాఫీసులో లభించే అన్ని సేవల గురించి పట్టణ మరియు గ్రామ ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతో మొదటగా పట్టణ మరియు గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ పోస్టాఫీస్ ద్వారా చేసే సేవల గురించి వివరించారు. 3వ వార్డు నుండి 11వ వార్డు వరకు వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి బుధవారం ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించి పొదుపు పథకాలపై ప్రోత్సహించడం జరిగిందని 17వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాజగోపాల్ తెలిపారు. ఒక 1.5 గంట సేపు వాళ్ళకి పోస్టాఫీసులో లభించే సర్వీసులు అన్నింటినీ గురించి కూడా ప్రతిదీ స్కీమ్ వైజ్, సేవింగ్స్ బ్యాంకు, రికరింగ్ డిపాజిట్, సుకన్య సమృద్ధి యోజన, టైం డిపాజిట్స్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంటు, సుకన్య సమృద్ధి యోజన అకౌంటు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంటు, అట్లాగే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు మరియు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్సు స్కీముల గురించి సవివరంగా వాటి గురించి, వాటి యొక్క లాభ నష్టాల గురించి అన్నిటి గురించి కూడా వివరంగా వాటికి తెలియజేయడం జరిగింది. అంటే మనది పోస్టాఫీస్ అంతా కూడా చిన్న మొత్తాల పొదుపు సంస్థ, పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటుంది కాబట్టి పూర్తి మీ సొమ్ముకి పూర్తి ప్రజల సొమ్ముకి పూర్తి భరోసా ఉంటుంది. కార్యక్రమంలో అడ్మిన్స్, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది, పోస్టల్ స్టాఫ్ పాల్గొన్నారు. ది తెనాలి ఫుడ్ గ్రెయిన్స్ అండ్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ తెనాలి 2021-23 సంబంధించి పాలకవర్గ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. బుధవారం అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పాత పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గుర్రం ఉదయశంకర్, ప్రధాన కార్యదర్శిగా కొప్పరావూరి కిషోర్, కోశాధికారిగా వక్కలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులుగా నాళం రజనీకుమార్, గుమ్మడి సేతుమాధవ, సహాయ కార్యదర్శిగా కె రఘునాథమూర్తి శ్రీరాములను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 21-2023 వరకు పాత కమిటీనే కంటిన్యూషన్ చేయడానికి ఏకగ్రీవంగా అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా మా సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇంతేకాకుండా ఈ 2 సంవత్సరాల్లో మా పాలకవర్గం మరలా ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఎక్కువగా సర్వీస్ చేసి ఇంకా అందుబాటులో ఉండడానికి 100% సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాం. ఇందులో అధ్యక్షులుగా గుర్రం ఉదయ శంకర్ గారు, ప్రధాన కార్యదర్శిగా కుప్రావురు హరికిషోరు, తర్వాత ట్రెజరీగా మా వక్కలగడ్డ సుబ్రహ్మణ్యం గారు, అందరం కలిసి ఇంకా కొద్ది మార్పులు ఏమైనా ఉంటే చేసుకొని ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలు అఖండ విజయంగా అందరికీ ఎక్కువ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. ముందుగా సభ్యులందరికీ కూడా కోవిడ్ 3వ వేవ్ దృష్ట్యా గవర్నమెంట్ వారు సూచించినటువంటి నిబంధనలు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన కస్టమర్లతో ఎలా రిసీవ్ చేసుకోవాలి, మాస్కులు ధరించడం కానీ అట్లాగే శానిటైజేషన్ కానీ అట్లాగే మరికొన్ని గవర్నమెంట్ వారు సూచించినటువంటి
అన్నీ కూడా సభ్యులకి తెలియజేయడం అయింది. అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి నూతన పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గతంలో కూడా ది తెనాలి ఫుడ్ గ్రెయిన్స్ అండ్ కిరాణా మర్చెంట్స్ వాళ్ళు అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకున్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.